నమస్తే సర్ కినిస్ కి స్వాగతం. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ శనివారం తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా లాలాపేట ప్రాంతంలోని పండ్ల మార్కెట్ వ్యాపారస్తులతో మాట్లాడారు. మౌలిక వసతులు లేక వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఫ్రూట్ మార్కెట్స్ కి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంటూ కాంప్లెక్స్లు నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి విజయవాడలో కూడా ఒక మంచి కాంప్లెక్స్ని ఏర్పాటు చేసి వందలాది మంది వ్యాపారస్తులకు అండగా ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం. కానీ 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. కేవలం వ్యాపారస్తులకు ఇబ్బందే కాదు, ఇటు పక్క నుంచి ప్రయాణం చేసేటువంటి వందలాది మంది వాహనదారులకు కూడా ప్రతిరోజు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ట్రాఫిక్ సమస్యల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా వారితో కలిసి మాట్లాడి వారి సాధక బాధలను పూర్తిగా కనుక్కొని ఈరోజు నేను మా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీని మీద పూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో వారందరి ఆలోచనలు సూచనలు తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక ఫ్రూట్ కాంప్లెక్స్ను నిర్మించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారస్తులు ఎవరైతే పళ్ళ వ్యాపారస్తులున్నారో వాళ్ళందరూ కూడా ఏకదాటి మీద ఒకే ఆలోచనతో ముందుకు సాగి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ నగరంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి తప్పకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలను సమకూర్చేటువంటి క్రమంలో ఒక అడుగు వేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులపై తెదేప అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ శనివారం గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పెరికల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో లాజీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకున్నారు, బీసీలు తోకలు కట్ చేస్తా అన్నాడు. అతనికి ఎస్సీలు బీసీలు అన్నా మైనార్టీలు అన్నా మళ్ళీ లేని వాళ్ళు అంటే చాలా చులకనగా చూస్తాడు. కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, రూపాయి లేకపోయినా సరే పిలిచి మే టికెట్ ఇచ్చి వాళ్ళకి ఎంతో గౌరవప్రదముగా చూస్తున్నాడు. అట్లాంటి ఎస్సీల్ని అతను ఎంఏ బీఈడి, ఇతనికన్నా చంద్రబాబు నాయుడు కన్నా ఒక రెట్టు ఎక్కువే చదువుకున్నాడు. అతను ఒక ఎస్సీకి పుడతమే మేము చేసుకున్న తప్పేమో, ఇట్లాంటి చంద్రబాబుని అసలు ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాము, అతను ఎలక్షన్ నుంచి డిస్క్వాలిఫై చేయాలి ఆ పార్టీని అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు చూసినా ఎస్సీ అంటేనే ఒక భావనలో ముందు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అంటే ఒక చులకన భావన. ఆ పార్టీ అధ్యక్షుడికే ఉందంటే కోట్లు కోట్లు ఎస్సీల దగ్గర ఉండవుగా, ఎస్సీలు ఏమైనా కోట్లు ఇచ్చి కోట్లు ఇస్తే అతను హ్యాపీగా ఉంటాడు. మా దగ్గర కోట్లు ఉండవు, మేము కష్టపడేవాళ్ళం. కష్టపడేవాళ్ళు అతని సమయంలోనే ఎంఏ బీఈడీ చేశాడు. కానీ ఒక ఉద్యోగాన్ని పెట్టుకుంటే ఏ ఉద్యోగం రాలా, అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంటు. కానీ అతని కుటుంబం పోషణ కోసం ఒక లారీ డ్రైవర్గా జీవనం ఉత్తి చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు లాగా ఆళ్ళనీళ్ళ మోసం చేసి సీట్లు ఇస్తానని కోట్లు కోట్లు దుబ్బి లక్షలు లక్షలు సంపాదించుకొని అవినీతి సంపాదించి పేదల రక్త సొమ్ము దుబ్బి పిండి పీడించి ఈ 14 సంవత్సరాల్లో అతను లక్షల కోట్లు అవినీతి ఇదయ్యాడు. ఒక కొడుకు కోసం లక్షల కోట్లు. కానీ మా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళంతా ఏ ఎస్టీలు కానీ వీళ్ళంతా కష్టపడతాం,
నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తాం, ఎంత త్యాగం చేయడానికి సిద్ధం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మా దళిత బిడ్డ అయినటువంటి వీరాంజనేయుల అన్న ఒక టిప్పర్ లారీ డ్రైవర్ అని అవహేళన స్టేజ్ మీద కొన్ని వేల మంది చూస్తుండగా మా కులస్తుని అవహేళన చేసినది మేము ఖండిస్తున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే అంత చులకన బాబు ఏంటి చంద్రబాబు నాయుడికి మాకు అర్థం కావట్లేదు. అంటే ఒక టిప్పర్ లారీ డ్రైవర్కి టికెట్ ఇచ్చారని అంత అవహేళన చేశారే. అంటే మేము ఓన్లీ పన్నులు చేయడానికి మాత్రమే మా కులస్తులు మేము పనికొస్తామా? రాజకీయంలో సమాజ సేవ చేయడానికి మేము కులస్తులు మేము పనికిరామా? చంద్రబాబు నాయుడు, ఈరోజు మీడియా పక్షంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం, ఈరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. అంటే వీరాంజనేయులన్న చంద్రబాబు నాయుడు కంటే ఎంత చక్కగా చదువుకున్నారో మా జగనన్న చెప్పారు. ఎంఏ బీఈడి చదివినటువంటి వీరాంజనేయులు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పిస్తే, మా కులస్తులకు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కల్పిస్తే మేమందరం ఎంతో గర్వంగా ఉన్నాము, మేమంతా చాలా సంతోషంగా ఉంటే మమ్మల్ని అంత అవహేళన చేసే పరిస్థితిలో టీడీపీ ఉంది. టీడీపీ వాళ్ళు ఇలాంటి రాజకీయం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం, నీ పరిపాలన 2014 నుంచి 2019 వరకు జనాలు చూశారు కాబట్టి 2019లో నిన్ను 23 సీట్లకే పరిమితం చేశారు. నువ్వంటే ఏంటో తెలుసు కాబట్టి నిన్ను 23 సీట్లకి పరిమితం చేశారు. ఈరోజు నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నావో, ఏదైతే మా మైనారిటీలని ఎస్సీ బీసీని నువ్వు చులకన భావంగా చూస్తున్నావో, ఏదైతే మరి మీడియా సమక్షంలో ఏదైతే చులకంగా మాట్లాడుతున్నావో, ఒక డ్రైవర్కి టికెట్ ఇచ్చారు లేకపోతే ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారని నువ్వు ఏదైతే అవహేళన చేస్తున్నావో నిజమే. మా జగనన్న మా పక్షపాతియే, మా కులానికి సంబంధించిన మా పక్షపాతియే జగనన్న. ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే ఓన్ చేసి నా కుటుంబం అని, నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని జగనన్న ఏదైతే అన్నారో అదే నాలో మా జగనన్న ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒకటే చంద్రబాబు నాయుడు, ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. నిన్నటి రోజున అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన వీరాంజనేయులు గారి గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ఎస్సీసీల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ సంచులు తీసుకొని వస్తేనే ఎమ్మెల్యే పదవులు తీసుకోవాలా? మాలాగా పేదలు బడుగు బలహీన వర్గాలు కార్మికులు పనికిరారా? వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు చట్టసభలో కూర్చుంటే మీకు అవహేళనగా ఉంటుందా? ఒక టిప్పర్ డ్రైవర్ వచ్చేసి నాతో పాటు సమానంగా అసెంబ్లీలో కూర్చుంటారా అని చెప్పేసి అవహేళనగా నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే యావత్తు దళిత జాతి మొత్తం అలాగే యావత్ కార్మిక జాతి మొత్తం కూడా చిత్తు చిత్తుగా నిన్ను ఓడగొట్టి లాస్ట్ టైం కన్నా ఇంకా హీనంగా స్థితిలో నిన్ను నిలబెడతారని చెప్పేసేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అంటే కష్టపడే తత్వం ఉన్న ఏ స్థాయి కార్యకర్తకైనా కానీ పదవులు రావడానికి ఏకైక నిదర్శనం వీరాంజనేయులన్న. అదే టీడీపీ తీసుకుంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి సంచులు తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు పదవులు ఇచ్చేసేసి ఏదో డబ్బులు పంచేసేసేసి ఇది పొందుదామని చెప్పేసేసి ఒక సునకానందం ఏదైతే ఉందో అది ప్రవర్తిస్తున్న చూడు చంద్రబాబు నాయుడు. నీకు త్వరలోనే మా దళితులు గట్టిబుద్ధి చదువుతానికి చాలా సిద్ధంగా ఉన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కాసు వెంకటరెడ్డికి శనివారం ఘనంగా సన్మానం జరిగింది. ఎమ్మెల్సీ లేల అప్పారెడ్డి, వైసీపీ లేగల్ సెల్ నాయకులు పోలూరి వెంకటరెడ్డి, భగవంత్ తదితరులు బృందన్ గార్డెన్స్ లో ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగానే బార్ అసోసియేషన్ లో విజయం సాధించిన మరికొంతమంది లాయర్లను కూడా అప్పారెడ్డి అభినందించారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, గుంటూరులో ఎక్కువ మంది న్యాయవాదులు వైసీపీలో కీలక పాత్ర పోషించడం హర్షణీయమని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బార్ అసోసియేషన్గా గుంటూరుకి ఆ చరిత్ర ఉంది. గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా అధ్యక్షుడిగా కాసు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మిగతా పదవులకు సంబంధించి కూడా న్యాయవాదులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా, ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలోనే ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా రంగారెడ్డి గారు ఉంటే, ఆ పక్క తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన,
ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఆ పక్క అభ్యర్థిని బలపరిచారు. అయినా కూడా న్యాయవాదులు అందరూ కూడా పెద్దలు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా వెంకటరెడ్డి గారిని బలపరిచి గెలిపించినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో కూడా ఎన్ని పార్టీలు కూటమిలుగా ఏర్పాటైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పాలు చేయడానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ అచ్చు ముద్దినట్లుగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగాయి. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో, ఎందుకంటే న్యాయవాదులు మాకు ఎందుకంటే ఒక్క ఓటుతో గెలిచినా కూడా అది బ్రహ్మాండంగానే భావిస్తాం, ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వారు కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా వెంకటరెడ్డి గారిని వాళ్ళ టీంని బలపరిచారు, మంచి విజయాన్ని చేకూర్చారు. ఇది అసెంబ్లీకి ముందు జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇదే ఎన్నికలు రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది నిన్న జరిగినటువంటి ఎన్నికల ద్వారా మాకు స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు కొత్తపేటలోని తులసి హాస్పిటల్లో సలపాడుకు చెందిన వైద్య విద్యార్థి సాయికృష్ణకి అరుదైన ఆపరేషన్ జరిగింది. సాయికృష్ణ తలభాగంలో గడ్డవేర్పడి గత 14 సంవత్సరాలుగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. అయినప్పటికీ వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లిన సాయికృష్ణకి ఫిట్స్ అధికంగా రావడంతో గుంటూరు తులసి హాస్పిటల్ వైద్యుల్ని సంప్రదించారు. ఈ మేరకు న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి, అనస్థీషియా డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రవీణ్ వైద్య బృందం అవే క్రినియాటమీ ద్వారా చికిత్స అందించి సాయికృష్ణ సమస్యకి పరిష్కారాన్ని చూపారు. ఈ మేరకు శనివారం తులసి హాస్పిటల్లో వైద్యులతో పాటు చికిత్స చేయించుకున్న సాయికృష్ణ మీడియాతో మాట్లాడారు. నేను ఈరోజు మీకు ఒక పోరాట యువకుడి గాథ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఫస్ట్, ఇతను పేషెంట్ కాదు, ఇతను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంటు. ఎలా అయ్యాడో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంటు ముందు మీకు చెప్తాను. తనకి 8వ తరగతి చదువుతున్నప్పుడు తనకి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చాయి. వాళ్ళ అమ్మ నాన్న పాపం డైరీ ఫామ్లో చేసుకుంటారు, తను ఒక ఎకరం పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటారు. ఈ చిన్న వయసులో ఫిట్స్ వచ్చినప్పుడు ముందు కంగారు పడ్డారు, తర్వాత స్కానింగ్ చేయించుకున్న తర్వాత మెదడులో గడ్డ ఉంది, ఆ గడ్డ వల్ల ఫిట్స్ వస్తున్నాయి, కానీ ఆ గడ్డకు ఆపరేషన్ చేస్తే కాలు చేయ వీక్నెస్ వస్తుందని తెలిపారు ఆ టైంలో. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు భయపడ్డారు, ఈ చిన్న వయసులో ఇప్పుడే బాగా నడుస్తూ ఉన్నాడు, ఈ గడ్డకు ఆపరేషన్ చేస్తే మళ్ళీ కాలు చేయి పడిపోతుంది, తను ఎప్పుడు బెడ్ మీద ఉంటాడు అని భయపడి వాళ్ళు ఆ ఫిట్స్ ట్యాబ్లెట్సే వాడుకుంటూ అలాగే జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. కానీ ఈ చిన్న వయసులో ఉన్న పిల్లవాడు ఎంత మానసిక ధైర్యం కలవాడు అంటే, ఆ వయసులోనే అసలు నాకు ఈ గడ్డ ఎందుకు వచ్చింది, నేను ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను కదా, నేను ఎందుకు ఈ ఫిట్స్తో బాధపడుతున్నానని ఒక ఆలోచనతో ఎలాగైనా వీటి ఏ కారణాల వల్ల వస్తున్నాయి, ఇలాంటి వాటికి ఏం చేయాలి అనే ఉత్సాహంతో నేను కూడా డాక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నకి తెలియజేశాను నేను ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతాను అని. వాళ్ళ ఆ కుటుంబ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఇవన్నీ తనకు సహకరించే పరిస్థితుల్లో లేకపోయినా కానీ తన కొడుకు ఇంత ప్రాబ్లంలో ఉంటే తన కొడుకు అడిగినందువలన తనకున్న పొలం అమ్మి తన్ని ఎంబీబీఎస్ చదివించడానికి వాళ్ళ నాన్న నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మనకి మన దేశంలో ఉన్న కాంపిటేటివ్ స్పీడ్తో తనకి ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా ఫిలిప్పీన్స్లో చేరి తను ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నాడు. తను ఒక మెరిట్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాడు, అక్కడ సెకండ్ ఇయర్ ఫస్ట్ గ్రేడ్తో పాస్ అయ్యాడు. కానీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికిప్పటికీ తనకి సడన్గా మళ్ళీ ఫిట్స్ ఎక్కువైపోయి కాలు చేయేమో ఒకవైపు లాగుతూ ఉంది. అక్కడ ఒక్కడే ఉంటాడు ఫిలిప్పీన్స్ వేరే దేశంలో. అలాంటి పరిస్థితుల్లో తను ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తే అంటే $8 లక్షలు అంటే మన రూపాయల రూపంలో అంటే ఆల్మోస్ట్ ఒక 1 కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది తను చదువుకున్న హాస్పిటల్లో. అది పెట్టుకోలేని పరిస్థితి. పోనీ ఆపరేషన్ చేయించుకుంటే కాలు చేయ పడిపోద్దామని ఒకవైపు భయం, తన చదువు ముందుకు వెళ్ళలేదని భయం, తన ఆలోచనలు ముందుకు వెళ్ళలేమని భయం, కొడుకు ఏమైపోతాడని తల్లిదండ్రులు భయం,
ఇలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్ తెలిసిన తన ఫ్రెండ్ ద్వారా నేను తనకు తెలుసు ఆ విధంగా నన్ను కలవడం జరిగింది. సార్ ఇది నా పరిస్థితి, నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను నా స్టడీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలి, కానీ ఇంతకుముందు నాకు నేను ఎంబీబీఎస్ఏ కాబట్టి చదువుతున్నాను కాబట్టి ఈ గడ్డకి ఆపరేషన్ చేస్తే ఏం జరుగుతుందో తనకి తెలుసు, మీరు ఇంతకుముందు ఉన్న అవే క్రానెట్ నుంచి చేస్తున్న ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఏదైనా హెల్ప్ చేయగలరని నా దగ్గరకు వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆశ్చర్యపోయాను. రెగ్యులర్గా మామూలుగా మనకు తలలో చిన్న తలనొప్పి వచ్చినా ఏదో అయిపోతుందని కంగారు పడిపోతాం. అసలు ఈ మనిషి ఒక 8వ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి తెలిసినా కానీ అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నాడు, అసలు ఇంత ధైర్యంగా వేరే కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ ఎలా చదువుతున్నాడు అని ఆశ్చర్యపోయాను ముందు అసలుకి. తర్వాత తనకి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది అంటే ఈ గడ్డ ఎక్కడంటే తలలో మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది, అంటే మన బ్రెయిన్ అనేది నరాల కట్టలు అంటే నెట్వర్క్స్లా ఉంటుంది. మనం ఒక దగ్గర చిన్నది ఇంజరీ అయినా కానీ ఎక్కడో మనకి కాలు చేయి పడిపోవడం లేకపోతే మాట పోవడము లేకపోతే మెమరీ పోవడము ఒక పని చేయడానికి ఇబ్బంది పడ్డము ఇలాగ జరుగుతూ ఉంటుంది. తనకున్న ఏరియా అంటే మోటార్ కార్టెక్స్ అంటారు దాన్ని, మోటార్ కార్టెక్స్ అంటే ఒక కాలు చెయ్యి అనేది లిప్ మూమెంట్ కానీ, అంటే మనం తాకితే ఇప్పుడు మనం లిప్స్తో ఒక పదార్థాన్ని పట్టుకుంటే మెత్తగా తెలుస్తుంది, ఈ చేతితో పట్టుకుంటే ఒక రకమైన స్పర్శ తెలుస్తుంది, కొద్దిగా గట్టిగా గుచ్చితే ఒక రకమైన స్పర్శ తెలుస్తుంది. ఇలాంటి ప్రదేశాలు ఉన్న ఏరియాలోనే గడ్డ ఉంది, ఆ గడ్డ అనేది నిదానంగా పెరుగుతూ ఉంది. తను ఆల్మోస్ట్ 8వ తరగతి నుంచి ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు నాకు ఇలాంటి పేషెంట్కి ఆపరేషన్ ఇంతకుముందు చేశాను కానీ చాలామందికి ఇంత విల్ పవర్ ఉన్న పేషెంట్ నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నాన్న ఇలా చేయాలి ఇది చేయాలి, వాళ్ళ ఫాదర్కి చెప్పాను మీరేం కంగారు పడద్దు ధైర్యంగా ఉండండి అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తన ఎంబీబీఎస్ డాక్టర్నే కాదు, మనం హాస్పిటల్ ఎవరైనా కానీ పూర్ పేషెంట్స్ వచ్చినా కానీ మనం కంప్లీట్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం ఆరోగ్యశ్రీలో ఎంత పాజిబిలిటీ ఉందా లేదని ఆరోగ్యశ్రీలోనే చేస్తానని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇతనికి మనం ఆపరేషన్ చేస్తే తను తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళి తన స్టడీస్ని కంప్లీట్ చేసుకొని సొసైటీకి ఉపయోగకరమైన పరిస్థితుల్లో ఉండాలి మేడం అని డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ పోయిన ఆదివారం అంటే 24వ తేదీన ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశాం. ఈ ఆపరేషన్ అనేది మనం మామూలుగా ఏదో మామూలుగా ఆపరేషన్ థియేటర్ చేయడానికి అవ్వదు, అందులో ఒక హై అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉండాలి, అందులో రకరకాల డైస్ ఉంటాయి, అంటే మనకు ఒక్కొక్క ట్యూమర్కి మన కంటితో కనపడవు అవి, మైక్రోస్కోప్లో కూడా ఆ డై వాడితేనే ఆ ట్యూమర్ అనేది నార్మల్ మెదడుకి తేడా కనపడుతూ ఉంటుంది, అయినా కానీ లోపలికి మనకి క్రాప్స్ లాగా ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఆ డైని ఉపయోగించి ఆ అబ్బాయిని పూర్తిగా తెలివిలో ఉంచి ఎక్కడైతే ఆ ట్యూమర్ని మేము సర్జరీ చేసే టైంలో ఆ ట్యూమర్కి నార్మల్ బ్రెయిన్కి ఆ ఏరియాకి వెళ్తున్న టైంలో ఆ బాబు చేత కాలు చేయి కదిపించడము డ్రాయింగ్ చేయడము, తను యాక్చువల్గా ఏంటంటే తను ఒక బ్రెయిన్ డయాగ్రామ్ గీశారు, తను ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి. ఓకే, అలా డయాగ్రామ్ గీపిస్తూ తనకి సర్జరీ చేయడం జరిగింది. కంప్లీట్గా ఆపరేషన్ టైంలో పూర్తిగా సహకరించారు, బాగా రికవర్ అయ్యారు. ఇంతకుముందంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఈడ్చుకుంటా వచ్చాడు కాలుతోటి, ఈ ఫింగర్ గ్రిప్ కానీ ఇవేం పట్టుకోలేని పరిస్థితుల్లో. ఈరోజు ఆల్మోస్ట్ అంటే ఒక 95% రికవర్ అయిపోయారు. నౌ అతను ఏంటంటే ఇప్పుడు తను నార్మల్గా వెళ్ళగలడు, నార్మల్గా తన పనులు చేసుకోగలడు, తను చదువుకోగలడు. నేను 8వ తరగతి నుంచి నా బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న విషయం తెలిసినా కూడా మా పేరెంట్స్ ఎంతో భయపడినా నేను కొంచెం ధైర్యం చేసి ఎలాగైనా ఎందుకు వస్తుంది వీటి గురించి తెలుసుకోవాలని ఎంతూజియాజంతో నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి మా పేరెంట్స్ ఎకనామికల్ స్టేటస్ చాలా తక్కువ అయినా వాళ్ళు మా డాడీ ఉన్న అరగ్రం పొలం అమ్మి నన్ను పంపించి నువ్వు చదువుకుని రా అని చెప్పి ధైర్యంగా నన్ను పంపించారు. నేను చాలా మా డాడీ మాటలని విని చాలా జాగ్రత్తగా చదువుని కంప్లీట్ చేసుకుంటుంటే సడన్గా ఒకరోజు ఇలాగా బాగా ఎడమ చెయ్యి ఎడమ కాలు వీక్నెస్ రావటం వల్ల అక్కడి నుంచి వచ్చేసి సర్జరీ చేయించుకోవాలి కంపల్సరీ తప్పదు అని అనిపి తెలుసుకోవడం అయింది. డాక్టర్ గారిని కలిశాను, డాక్టర్ గారు నాకు ప్రతి విషయము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి వాటి గురించి ఎలా చేస్తాము ఎలా చేయబోతున్నాము వీటి గురించి మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. దాని వల్ల నేను మెలకువతో ఉన్నప్పుడే
డాక్టర్ గారు నాకు మొత్తం ఏ డిఫాల్ట్ లేకుండా నా బాడీలో నార్మల్గా సర్జరీ అనేది క్లీన్గా ప్రాసెస్ క్లీన్ మొత్తం క్లియర్ అయ్యేటట్టు చేస్తాను అని నమ్మకం కలిగించారు నాకు. దాంతో నేను కొంచెం ఎక్కువ భయపడకుండా ఎనస్థీషియా మొత్తం మెలకువగానే ఉంటూ ఆపరేషన్ అనేది చేయించుకున్నాను. ఇలాంటివి చాలా కేసెస్ చాలామందికి వస్తాయి, కానీ ఎంతోమంది భయపడతారు. ఈ బ్రెయిన్లో బ్రెయిన్ ట్యూమర్ అనేది మాట వినగానే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ అనగానే, బ్రెయిన్కి సంబంధించింది అనగానే, బాడీలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా స్పందించకపోవచ్చు, పారాలసిస్ రావచ్చు అని భయం అనేది కలగజేస్తారు. కానీ వాటిని ఎంతో మా డాడీ భయపడినా ఎంతో కృషి చేసి డాక్టర్స్ని కలిసి చాలా దగ్గరికి తిరిగి వాళ్ళందరి దగ్గరని కలిసి వాళ్ళ ఉద్దేశం తెలుసుకుని ఆ టైంలో మా డాడీ వాళ్ళకి భయం వేసినా కానీ అట్లీస్ట్ ఫిట్స్ ఆగుతి అని వాటికి సంబంధించిన టాబ్లెట్స్ వాడి కొనసాగించాను. అప్పుడే నాకు ఎందుకు ఇలాగ నార్మల్గా ఉన్న మనుషులు కూడా సడన్గా ఎందుకు ఇలాగ సడన్గా ఫిట్స్ అనేవి వస్తాయి, ఎందుకు నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కూడా సడన్గా ఇలా లైఫ్ అనేది ఒకసారిగా టర్న్ అయిపోద్ది, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తి కలిగించింది. అందుకని నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం గవర్నమెంట్ క్లీనర్లుగా మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఏజీపీగా మాజెటి విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు సుబ్బారెడ్డితో పాటు విజయలక్ష్మిని ఘనంగా సత్కరించిన సందర్భంగా మాట్లాడారు. ఈరోజు మిత్రుడు తమ్ముడు అయినటువంటి మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి గారు గవర్నమెంట్ ప్లేడర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హృదయపూర్వక నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గవర్నమెంట్లో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ అందరినీ లా ఆఫీసర్లుగా నియమిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి గత 2011 నుంచి నాకు అండగా ఉంటున్నటువంటి సుబ్బారెడ్డి గారిని ఈ రోజున గవర్నమెంట్ ప్లేడర్గా గుంటూరు జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు శిక్షణకు చెందినటువంటి న్యాయవాదులందరి తరఫున, అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అతనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో దానికి సంబంధించి పేదలకు న్యాయం చేయాలా, అలాగే ప్రభుత్వానికి అండగా నిలబడాలా అన్ని కేసుల్లో అని చెప్పి కోరుకుంటూ దేవుడు అతనికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నుండి అభినందనలు తెలియజేస్తూ దేవుని తరపున కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పదవి బాధ్యతలు ఇప్పించినటువంటి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ పదవి ఇచ్చి అందరూ సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ పదవి ద్వారా నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పి అందరికీ సహకరిస్తానని చెప్పి గవర్నమెంట్కి మరీ ముఖ్యంగా సహకరించి ఎటువంటి ప్రలోభాలకి లేకుండా న్యాయం చేస్తాను అందరికీ అని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.